ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం కరోనా వైరస్ మహమ్మారి నిర్మూలన కోసం పోలీస్ సిబ్బంది చేపడుతున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని డీఎస్పీ కండె శ్రీనివాసరావు అన్నారు. ప్రజలు భౌతిక దూరం పరిశుభ్రత పాటించాలని సూచించారు. ప్రభుత్వం చెప్పిన విధంగా వ్యాపారులు ప్రజలు నిబంధనలు పాటించి కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు సాయపడాలని అతను కోరారు. తుంపర్లు అవతల మనిషి మీద పడితే వైరస్ అక్కడికి ఎఫెక్ట్ అవుతుంది. అందుకని చెప్పేసి ఎవరికి వైరస్ ఉందో తెలియదు కాబట్టి అందరినీ మాస్క్ ధరించమని చెప్పింది అందుకు ప్రభుత్వం. మనిషి మనిషికి దూరం 2 మీటర్ల దాకా చెప్పారు. ఎందుకు చెప్పారంటే మనిషి తుమ్మినప్పుడు తగ్గినప్పుడు ఆ తుంపర్లలో వైరస్ 2 మీటర్ల దూరం ఉంటే మనిషి పడదు, అక్కడ అయిపోద్ది. అందుకని సేఫ్గా ఉంటుందని చెప్పేసి 2 మీటర్లు చెప్పడం జరిగింది. మనిషి అట్లా చేతులు కడుక్కోమని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే మీరు బజార్కి వెళ్ళి ఏదంటే వస్తువు తాగుతూ ఉంటారు, ఆ వస్తువు మీద వైరస్ ఉన్న వ్యక్తి తుమ్మండొచ్చు దగ్గుండొచ్చు, అతను కూడా వైరస్ ఆ వస్తువు మీద పడుతుంది. మనం తాగితే మన చేతికి అవుతుంది, మన నోట్లో పెట్టుకుని మన శరీరంలోకి వెళ్ళిపోతుంది. లేదా చేతిలో ఉన్న ప్రమాదమే కాబట్టి దాన్ని చేతులు సోపుతో కడుక్కుంటే ఆ వైరస్ అంతటితో పోతుంది. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం, చుట్టుపక్కల అన్ని ఇల్లు కూడా శుభ్రంగా ఉంచుతాడు చేసుకోవడం, ఈ పద్ధతులు మెయింటైన్ చేస్తే ఎవరికి వాళ్ళే కాపాడుకోవాలి, ఎవరికి వాళ్ళు సహకరిస్తే భారతదేశం పనిలే కూర్చోలేదు, ఆరోగ్యం అందరికీ బాగుంటుంది, ఎవరు కూడా కరోనా వైరస్ బారినే పడరు. మీకు మొత్తుకొని చెప్తున్న పేపర్లో చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు, మేము కూడా మార్చి 2 నుంచి పోలీసు వారంతా ప్రతి గ్రామము ప్రతి సెంటర్లో తిరిగి అవగాహన కల్పిస్తూ ఉన్నాం. అయినా మరి మాస్క్ లేకుండా 5 నిమిషాలు 1 నిమిషం ఆగుతుంది వైరస్ పడకుండా. నేను మాడుతూ నేను కదా అర్థం పడుతుంది, అదే తుమ్మితే అర్థదాకా వస్తుంది, అర్థమైందా? ఎవరికుందో తెలియదు వైరస్. దానికోసం చెప్తే మీరు మీ ఇష్టం వచ్చి ఇచ్చిన వీడిగా ప్రవర్తిస్తే మీరు పోతే సంఘం మీకు ఇబ్బంది పడతారు, పక్కన ఇబ్బంది పడతారు, కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారు, మీతో మాట్లాడిన వాళ్ళు ఇబ్బంది పడతారు, మీరు ఆ తిరిగిన ఏరియా అంతా ఇబ్బంది పడతారు.